Hi everyone, I am Nani Yadav. Welcome to Sunrise Institute. Today I will discuss about the topic probability. Probability lo manamu at a time two dice ni dorlinchinappudu erpade sambhavyata gurinchi discuss chestunnam. Mari competitive exams lo vache bits chuddam ok sari. Mari first of all 2 dice gurinchi clarification chuddami. Sorry. Sum of the two dice. Mari sum of the two dice lo minimum sum em avutunnanu manaku 1, 1 two dice. One dice meeda first dice meeda 1, second dice meeda 1. Next 1, 2. Next em avutundi 3 avutundi. Ee vidhanga so on so maximum sum first dice 6, second dice 6. Total 12. Sum chesi 6 plus 6 is equal to 12. Mari takkuva vilava 1, 1 ante 1 first dice meeda 1 second dice meeda 1 1 plus 1 is equal to 2 minimum. Mari maximum entha avutundi 6 plus 6 12 అవుతుంది. ఈ విధంగా మనకు మరి సమ్ చేసినప్పుడు వస్తుంది. కాబట్టి మనకు ఎక్కడి నుంచి వస్తున్నాయి సమ్ చేసినప్పుడు 2 3 4 5 6 7 8 9 10 11 12 వరకు మనకు సమ్ అనేది ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి 2 డైస్ ని చేసినప్పుడు ఏర్పడే దానిలో చిన్న చాటు లాజికల్ గా గుర్తుపెట్టుకోవచ్చు 7 సమ్ ఆఫ్ డైస్. Next to probability, P of E, probability. Next to sum ante nanu manaku minimum sum ento vachindi 2. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Okay. అంటే సమ్ చేస్తే రెండు పాచికలను దొరలించినప్పుడు ముఖ తలముపై మినిమం ఎంత వస్తుంది 2 వస్తుంది. 2 3 4 5 6 7 8 9 10 11 12. నెక్స్ట్ ఇప్పుడు మరి 2 రావడానికి ఎన్ని ఉన్నాయి సంభావ్యతలు ఎన్ని అవకాశాలు ఉన్నాయి? ఒక అవకాశం మాత్రమే ఉంటుంది. కాబట్టి 1 2 3 4 5 6 5 increase తక్కువ రాసుకోవడానికి మళ్ళీ 4 3 2 1 అంటే 6 కామా 1 అనేది మాక్సిమం ఎన్ని అవుతాయి? ఒకటి మాత్రమే వస్తుంది ప్రాబబిలిటీ. ఇప్పుడు దీని మీద చూడండి ప్రాబబిలిటీలో మనకు రెండు పాచికలను దొరలించినప్పుడు కిందిదేమో సంభావ్యత బ్యాక్ లవర్లో ఉన్నది మరి ఈ కలర్లో పైన ఉన్నాయి మాత్రము రెండు డైసులు అనేది దొరలించినప్పుడు వచ్చే మొత్తము ముఖతలాలపై వచ్చే మొత్తం ఇది అవుతుంది. కాబట్టి మరి మనము ఇప్పుడు వీటి మీద ఉన్న ప్రాబ్లమ్స్ చూసినట్లయితే మరి ప్రాబ్లమ్స్ ఏంటి? మరి మొత్తము టోటల్ సంభావ్యత ఎంత అవుతుంది మనకు 6 అంటే రెండు పాచికలను దొరలించినప్పుడు 6 స్క్వేర్ అంటే 36. మొత్తం కేసెస్ ఎన్ని ఉంటాయి మనకు? 36 కేసెస్ రావడం జరుగుతుంది. కాబట్టి మరి ఇవి మొత్తంలో మనకేమడుగుతాడంటే క్వశ్చన్స్ దీని మీద మరి క్వశ్చన్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి మాస్టర్ అంటే రెండు పాచికలను దొరలించినప్పుడు వాటి ముఖతలాలపై మొత్తము 8 రావడానికి సంభావ్యత అంటే ప్రాబబిలిటీ P of E is equal to ముఖతలాలపై మొత్తము రెండు ముఖతలాలపై మొత్తము 8 కావడానికి అనుకూలన సంఘటనలు 8 ఎన్ని ఉన్నాయి? అవి 5 ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి? 36. చూడండి సింపుల్గా ఆన్సర్ అంటే ముఖతలాలపై మొత్తం 8 రావడానికి ఎన్ని కేసెస్ ఉన్నాయి? 5 కేసెస్. 5/36 సంభావ్యత. అది మనకు ఒక సెకండ్లో ఆన్సర్. మరి ఇప్పుడు అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే మనకు రెండు పాచికలను దొరలించినప్పుడు వాటి ముఖతలాలపై మొత్తము సరిప్రధాన సంఖ్యలు కావడానికి సంభావ్యత. సరిప్రధాన సంఖ్య కావడానికి సంభావ్యత అంటే సరిప్రధాన సంఖ్య అంటే ఏంటి మాస్టరు? 2. కాబట్టి ప్రాబబిలిటీ P of E is equal to మనకు అనుకూలన సంఘటనలు అంటే 2 కావడానికి ఎంత? సరిప్రధాన సంఖ్య 2 కావున ఎన్ని అవకాశాలు ఉన్నాయి? ఒకసారి మాత్రమే అవకాశం ఉంది. ఏంటి అది? 1, 1. కాబట్టి 1/ మొత్తం ఎన్ని ఉన్నాయి ప్రాబబిలిటీలో? ఎన్ ఆఫ్ ఎస్ 36. 1/36.
ఈ విధంగా మనకు ప్రాబబిలిటీలో క్వశ్చన్స్ 2 డైస్ ని దొరలించినప్పుడు ఏర్పడే సంభావ్యతను కనుగొనడానికి ఈ సింపుల్ లాజిక్ ను యూజ్ చేసుకొని మనము ఎంత పెద్ద క్వశ్చన్ అయినా చేయగలుగుతాము 1 ఆర్ 2 సెకండ్ లో ఇది మాత్రం చాలా గుర్తుంచుకోవాల్సిన అంశం ప్రాబబిలిటీలో చూడండి 1 2 3 4 5 6 వరకు రాసుకుంటాం మళ్ళీ ఇది ఇంక్రీజ్ అవుతాం అంటే 5 4 2 3 2 1 సింపుల్ గా అయిపోతది సమ్ అంటే 2 నుంచి మాక్సిమం మినిమం ఎంత 2 మరి మాక్సిమం ఎంత అవుతుంది 12 అవుతుంది ఓకే మాస్టర్ నెక్స్ట్ సమ్ ఆఫ్ ద 3 డేస్ మూడు పాచికలను ఒకేసారి దొరలించినప్పుడు ఏర్పడేది సమ్ ఆఫ్ ద 3 డేస్ అంటే మినిమం ఏమవుతుంది నాన్న మనకు మినిమం 3 డేస్ అంటే 1, 1, 1 అంటే ఎన్ని అవకాశాలు ఉన్నాయి 3 సమ్ చేస్తే వచ్చేది 3 1 అవకాశం మాత్రమే నెక్స్ట్ ఈ విధంగా 1, 2, 2 ఎన్ని ఉన్నాయి మాస్టర్ మనకు 4 2 2 4 4 1 5 ఈ విధంగా మనకు సమ్ చేస్తే సమ్ కావడానికి మొత్తం 5 కావడానికి ఈ విధంగా సో మరి మాక్సిమం ఎన్ని ఉంటాయి 6, 6, 6 18 వరకు ఉన్నాయి అంటే మూడు పాచికలను దొరలించినప్పుడు వాటి ముఖ తలాలపై కనీసం 3 వస్తుంది మాక్సిమం 18 రావడం జరుగుతుంది కావున సింపుల్ లాజిక్ చూడండి మనం ఒకసారి ఇప్పుడు సమ్ ఆఫ్ 3 డేస్ సమ్ ప్రాబబిలిటీ పి ఆఫ్ ఈ ప్రాబబిలిటీ మరి సమ్ చూసినట్లయితే మనకు మాక్సిమం ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి మినిమము 3 నుండి 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 14, 15, 16, 17, 18 అంటే చూడండి ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సిన అంశం ఇక్కడ 10 ఇక్కడ 11 చూడండి ఇక్కడ 3 మినిమము ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి 1, 1 అంటే ఒక తలంపై 1 మరొక తలంపై 1 మరొక తలంపై 1 అంటే 3 కూడితే సమ్ చేస్తే వచ్చేదంత 3 మరి మాక్సిమం ఎంత 6, 6, 6 కాబట్టి 18 అంటే 3 నుండి 18 వరకు కాబట్టి మనకు ప్రాబబిలిటీలో ఎన్ని అవకాశాలు ఉన్నాయి 1 దీన్ని సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు మాస్టర్ 1 + 2 + 3 + 4 + 5 + 6 + 4 + 2 చూడండి ఇప్పుడు సింపుల్గా ఈ ఆర్డర్ చూడండి +2 + 3 + 4 + 5 + 6 + 4 + 2 అంటే సింపుల్గా మనం ఆన్సర్ చేసుకుంటాం ఫస్ట్ది 3 డేస్ కావడానికి ఎంత అవకాశం 1, 1 + 2 = 3, 3 + 3 = 6, 6 + 4 = 10, 10 + 5 = 15 మళ్ళీ 15 + 1 = 21, 21 + 4 = 25, 25 + 2 = 27 నెక్స్ట్ ఇంక్రీజ్ సేమ్ యాజ్ ఇట్ ఇస్ రాసాను 27, 25, 21, 15, 10, 6, 3, 1 ఈ విధంగా మనకు సంభావ్యతలో రావడం జరుగుతుంది అంటే మూడు పాచికలను దొరలించినప్పుడు సమ్ చేస్తేనేమో మినిమము 3 మ్యాక్సిమము 18 ద ప్రాబబిలిటీ పి ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇది అంటే ఈ విధంగా రాసుకోవడం జరుగుతుంది 1 + 2 + 3 + 4 + 5 + 6 వరకు రాసుకోండి తర్వాత +4 + 2 ఒకవైపు గుర్తుంచుకుంటే యాజ్ ఇట్ ఈస్ ఇవి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇటువైపు గుర్తుండిపోతాయి వీటి మీద ఉన్న ప్రాబ్లమ్స్ మరి కాంపిటేటివ్ ఎగ్జామ్లలో ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతాడు మాస్టర్ అంటే మూడు పాచికలను ఒకేసారి దొరలించినప్పుడు వాటి ముఖ తలాలపై మొత్తం 17 రావడానికి సంభావ్యత అంటే మూడు పాచికలను దొరలించినప్పుడు వాటి ముఖ తలాలపై మొత్తం 17 రావడానికి సంభావ్యత అడిగాడు అప్పటికి ప్రాబబిలిటీ పి ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫేవరబుల్ కేసెస్ ఏంటి మనకు ప్రాబబిలిటీ మొత్తం ఎంత కావాలి ఇక్కడ మొత్తం ఎంత ఇచ్చాడు 17 కావాలన్నాడు 17 కావడానికి సమ్ చేస్తే 17 ఎన్ని అవకాశాలు ఉన్నాయి మనకు 3 అవకాశాలు ఉన్నాయి మరి మొత్తము అంటే 6³ అంటే మొత్తం ఏమవుతుంది 216 అంటే మొత్తం కేసెస్ 216 కాబట్టి మనము ప్రాబబిలిటీ పి ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు 3 / 216 ఈ విధంగా ఒక క్షణంలో ఆన్సర్ చేయొచ్చు నెక్స్ట్ మరి ఇదే క్వశ్చన్లో ఇంకో క్వశ్చన్ కూడా చూసినట్టయితే ఇదే ప్రాబ్లంలో మూడు పాచికలను దొరలించినప్పుడు
వాటి ముఖతలాలపై మొత్తం ప్రధాన సంఖ్యలు రావడానికి సంభావ్యత, ప్రధాన సంఖ్యలు రావడానికి సంభావ్యత, ప్రాబబిలిటీ పి ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు. ఏమన్నాడు ఇక్కడ, మూడు పాచికలను దొరలించినప్పుడు వాటి మొత్తము ప్రధాన సంఖ్యలు రావడానికి సంభావ్యత. అంటే ప్రధాన సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, మూడు రెండు నుంచి స్టార్ట్ అవుతాయి. మరి రెండు వస్తుందా, పాసిబుల్ అవుతుందా, కాదు. మినిమం ఎక్కడి నుంచి, మూడు నుంచి. కాబట్టి మూడు, మూడు యొక్క సమాధానం ఎంత, వన్. వన్ ప్లస్ చూడండి ఇక్కడ, వన్ ప్లస్. నెక్స్ట్ నాలుగు ఉందా, లేదు. ఐదు, ఐదు ఎంత, ఆరు. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఆరు, ఏడు ఉందా, ఏడు. ఏడు ఎంత, పదిహేను, ఫేవరబుల్ కేసెస్. నెక్స్ట్ ఎనిమిది, తొమ్మిది ఉందా, పది ఉందా, లేదు. పదకొండు ఉంది, ఎంత, ఇరవై ఏడు. నెక్స్ట్ ఇరవై ఏడు తర్వాత మళ్ళీ పదమూడు, పన్నెండు ఉందా, లేదు. పదమూడు ఉంది, ప్రధాన సంఖ్య. పదమూడు వచ్చినప్పుడు ఎంత, ఇరవై ఒకటి ప్లస్. నెక్స్ట్ పద్నాలుగు ఉందా, లేదు. పదిహేను ఉందా, లేదు. పదహారు ఉందా, పదిహేడు. ప్రధాన సంఖ్య ఎంత, ప్లస్ మూడు బై ఏమవుతుందండి, ఫేవరబుల్ కేసెస్ బై మొత్తం కేసెస్. ఎన్ని అవుతున్నాయి మనకు, అనుకూల సంఘటనలు బై మొత్తం సంఘటనలు. మొత్తం సంఘటనలు ఎన్ని, రెండు వందల పదహారు. కాబట్టి రెండు వందల పదహారు రాసేసాను. ప్రాబబిలిటీ పి ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ సిక్స్ ప్లస్ ఫిఫ్టీన్ ప్లస్ ట్వంటీ సెవెన్ ప్లస్ ట్వంటీ వన్ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు సెవెంటీ త్రీ బై టూ వన్ సిక్స్. ద ఫేవరబుల్ కేసెస్ ఏమున్నాయి మనకు, అనుకూల సంఘటనలు సెవెంటీ త్రీ బై మొత్తం సంఘటనలు రెండు వందల పదహారు. కాబట్టి ప్రాబబిలిటీ పి ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు సెవెంటీ త్రీ బై రెండు వందల పదహారు. ఇది ప్రాబబిలిటీ. అంటే ఇలాంటి క్వశ్చన్స్ మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో రావడము జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము ఈ టూ డైస్ ఆరు త్రీ డైస్ యొక్క అనాలసిస్ని మనం గమనించుకున్నట్లయితే ఏ విధంగా క్వశ్చన్ అడిగినా కూడా క్వశ్చన్ని బట్టి మనం ఆన్సర్స్ చేసుకోవాలి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో. ఇది ఒక లాజిక్ గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు చెప్పిన ఒక లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.